మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కానీ కనీస సౌకర్యాలు లేక ఎండల్లో ఉపాధి కూలీలు పనులు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని గడిం చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి కూలీలను పనిచేసే ప్రదేశంలో టెంట్, తాగునీరుతో పాటు ఇతర సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు ఎండల తీవ్రతను తట్టుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. పనిచేసే సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే ప్రథమ చికిత్స కిట్టు అందుబాటులో లేకపోవడం, ఉపాధి కూలీలకు ఎండదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం లేదన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవతో ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు వేడుకుంటున్నారు. ఓరిల్ లేవు, ఓఆర్ఎస్ ప్యాకెట్ లేదు, నీళ్లు లేవు, టెంట్ లేదు, ఏది సౌలత లేదు. కైకిలు వాడాలి, ఎందుకు మేము ఇంత ఎండలు చేసి లేదు. మాకు ఇక్కడ ఇంత తీవ్రమైనటువంటి ఎండలో ఇక్కడ కూలి పని చేస్తుంటాము. ఈ కూలి పని చేసిన దాంట్లో కనీసం మాకు ఒక నీడ సౌలత్ కనీసం, ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నారు, వీళ్ళకు పనిచేస్తున్నాక చక్కెర వస్తే వాళ్ళకు నీడకు ఎటువంటి సౌలత్ మాకు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ, ఎవరికైనా చక్కెర వచ్చినా కనీసం తాగడానికి వాళ్ళు నీళ్ళ సౌలత అయితే వాళ్ళు చేస్తలేరు. మమ్మల్ని తెచ్చుకోమన్నారు, కనీసం అవి నీళ్ళు తాగడం తోటి కొంచెం ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకసారి ఇచ్చారు, ఇవ్వలేదని కాదు ఒకసారి ఒకటి రోజు ఇచ్చారు. ఇంకా సౌలత్ మాకు సప్లై చేస్తూ ఉంటే కొంచెం ఎనర్జీ అయినా మాకు, కనీసం ఈ ఎండలకు ఇంత ఇబ్బందికి ఎనర్జీ అయినా రాగలుగుతుంది అని చెప్పేసి.